మొదటి ఉత్తరం రాధిక విజయవాడ నుండి రాశారు గంగస్థానం విశిష్టత ఏమిటి అని గంగని మనం పరమ పవిత్రమైనటువంటి నదిగా భావిస్తామమ్మా అసలు నిజం చెప్పాలంటే నీటినే గంగ అంటాం మనం గంగ మనకి ప్రాణ అంటే నీరు ప్రాణ ప్రదాత ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉంటాం గానీ నీరు లేకపోతే ఉండలేం కదా అటువంటి నీరు మనకి అందించేటటువంటి నదులన్నింటిని కూడా నదీమా తల్లులు అని వాటిని గౌరవంగా చూస్తాం అటువంటి నదులన్నింటిలోనూ పరమ పవిత్రమైనటువంటిది అందరూ దేవతామూర్తులే ఆ దేవతామూర్తుల్లో అన్నిటికన్నా అగ్రస్థానంలో ఉండేటటువంటిది గంగా నది ఈ గంగా నది ఇట్లా మామూలుగా వచ్చినటువంటిది కాదు కదా మిగిలినవన్నీ కొండల్లోంచి ఏదో ఒక కారణంగా పౌరాణికమైనటువంటి నేపథ్యంతోనే వచ్చాయి కానీ గంగా నది మాత్రం ఎక్కడి నుంచి ఉద్భవించింది విష్ణు పాదోద్భవి విష్ణు యొక్క పాదం నుండి ఉద్భవించింది ఆ తర్వాత ఇప్పుడది వామనావతార సమయంలో విష్ణువు త్రివిక్రముడై ఇలా ఆకాశాన్ని ఇలా ఒక కాలితో ఇలా ఆకాశం కొలవడానికి ఎత్తితే ఈ బ్రహ్మాండ భాండానికి అవతల ఉన్నటువంటి గంగ ఉద్భవించింది ఆయన పాదం నుంచి విష్ణువు పాదోద్భవి అని గంగని అంటారు అక్కడి నుంచి ఊరుకున్నదా ఆ తరువాత భగీరథుడు ప్రార్థించినందువల్ల వచ్చి శివుడి యొక్క శిరస్సు మీద పడింది ఎంత దయమ్మ స్వర్గలోకంలో నుండి వచ్చి భూలోకానికి వచ్చి భూలోకం నుండి పాతాళ లోకం దాకా వెళ్ళింది అంటే మన మీద ఎంత దయ ఉంది గంగాదేవికి ఎందుకు వెళ్ళాలి నేను నా ఉన్నత స్థానం నుంచి నేను రానే దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అని ఈనాటి కవులు కొంతమంది చెప్తున్నారు కదా అట్లా అంటే సరిపోయేది కదా లేదు వాళ్ళు ప్రార్థించారు వాళ్ళ పాపాలు తొలగించాలి నా వల్ల వాళ్ళకి పాపాలు తొలగుతాయి అంటే నేను వెళ్ళాల్సిందే అని చెప్పి అపారమైనటువంటి దయతో భూలోకానికి వచ్చినటువంటిది అందువల్ల ఆ దైవీ శక్తి ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనది గంగా నదిలో స్నానం చేసినట్టయితే ఎన్నో పాపాలు పోతాయి అంటారు అంటే ఈ మాటకి మళ్ళీ మనం అంటాం గంగా నదిలో చేపలు లేవా కప్పలు లేవా నత్తగుల్లలు లేవా వాటి పోతాయా అంటే అవి ఆలోచించలేదు కదా మనం గంగలో మునిగేటప్పుడు గంగా స్నానం చేసేటప్పుడు ఈ గంగా నదిని పవిత్రమైనది అనేది భావించి అందులో మునిగినప్పుడు దేవతామూర్తిగా భావన చేసినప్పుడు మనకు అటువంటి ఫలితం లభ్యమవుతుంది పైగా మీరు గమనించినట్టయితే ఈ గంగా నది నీటిలో ఎటువంటి క్రిమికీటకాలు ఉండవట మామూలుగా మనం నీళ్లు తెచ్చుకుని ఒక పాత్రలో పట్టామనుకోండి నాలుగైదు రోజుల తర్వాత మూత తీస్తే వాసన వస్తాయా ఇంకా కొద్ది రోజులైతే అడుగున ఏదన్నా పేరుకున్నట్టు అవుతుంది కొంత చెత్త తేరినట్టు ఉంటుంది పాకుడు గట్టినట్టు అవుతుంది గంగ నీళ్లు మీరు ఎంతకాలం నిలవ ఉంచినా పాడవు దాంట్లో ఎటువంటి క్రిమికీటకాలు పడ్డా వెంటనే నశిస్తాయి దీన్ని పాశ్చాత్యులు పరిశోధనలు కూడా చేసి చెప్పారు ఆ గంగా నదికి అటువంటి హీలింగ్ కెపాసిటీ అంటే ఆరోగ్యప్రదాయకమైనటువంటి లక్షణం రోగ నిరోధక శక్తి రోగాలను రానివ్వనటువంటి శక్తి ఉంటుంది అని అందువల్ల గంగా స్నానం ఒక్కసారన్నా చేసినట్టయితే శారీరకంగా ఉండే రోగాలన్నీ పోతాయి మనసులో ఉండేటటువంటి మాలిన్యాలన్నీ పోతాయి ఇటువంటి వాళ్ళైనా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అవతల వాళ్ళకు అవసరమైతే దిగి రావడం అనేటటువంటి ఒక దయాగుణం ఉన్న తల్లి గనక ఆవిడలో స్నానం చేసినట్టయితే మనలో కూడా అటువంటి భావం వచ్చే అవకాశం ఉంది దీని పట్ల ఉన్నటువంటి గౌరవం ఎటువంటిది అంటే అలెగ్జాండరు నేను ఇక్కడిని భారతదేశం నుంచి ఏం తీసుకురాను అంటే గురువు అడిగినటువంటి మాటలు ఏమిటంటే అక్కడి నుంచి గంగ నీళ్లు పట్టుకునిరా భగవద్గీతను తీసుకునిరా వీలైతే ఒక సన్యాసిని కూడా ఒక యోగిని కూడా తీసుకునిరా అని చెప్పి ఆయన అడిగినటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పేది కాశీరాజు విదేశాలకు వెళ్ళినప్పుడు విమానంలో తనతో పాటుగా ఇంత పెద్ద గుండిగతో నీళ్లు పట్టుకెళ్ళాట ఆ నీళ్లే తాగడం ఆ నీళ్లే స్నానం చేయటం బడే గులాం అలీ ఖాన్ గారిని ఎక్కడికో రమ్మంటే నేను రాను అన్ని వచ్చాను అంటే నేను రెండు కోల్పోతాను కాశీ వదిలిపెట్టను విశ్వనాథుడి దర్శనము గంగానది స్నానం అవి లేందే నేను ఉండలేను అన్నట్ట అంతటి గొప్పది అంతటి పవిత్రమైనటువంటిది అంతటి ప్రశస్తి కలిగినటువంటిది పవిత్రీకరించే లక్షణం కలిగినటువంటిది గంగానది అందువల్ల గంగలో స్నానం చేస్తే అది కూడా సంకల్పం చెప్పుకుని శ్రద్ధగా స్నానం చేసినట్టయితే అటువంటి ఫలితం వస్తుంది